వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ సిమ్యులేటర్ 19. సో చూసారు కదా, మూడు ల్యాండ్స్ కూడా రెడీగా ఉన్నాయి అండ్ ఫర్టిలైజర్ కూడా చేసా, కొంతవరకు వర్క్ చేశాను. కానీ ఎకనామీ అది హార్డ్లో ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఉండి చెక్ చేసేద్దాం. నార్మల్లోనే ఉంది కానీ ఎందుకని ఇంత తక్కువగా వస్తుంది అంటే ఎవరిదో కామెంట్ చూశాను నేను. సో అక్కడతో నాకైతే అనిపించింది అనమాట, కాంపిటీషన్ నిజంగా హార్డ్లో ఉందండి అని చెప్పేసి. చూసారు కదా, ఊళ్ళైతే కలెక్ట్ చేసా, దీంట్లోంచి మనీ వస్తుంది. కానీ ఇప్పుడప్పుడు సేల్ చేయడం, ఓకే? ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత సేల్ చేసేద్దాం. ఈరోజు మాత్రం ఒక కొత్త ల్యాండ్ అయితే కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నాను, ఓకే? బ్యాంక్ లోన్ కూడా తీసుకోబోతున్నాం. మళ్ళీ బ్యాంక్ నుంచి ఇంకా లోన్స్ రావు, కానీ నేను మొత్తం బ్యాంక్ లోన్స్ని క్లియర్ చేస్తాను. కానీ డబ్బులు ఇవ్వలేదు నేను. ఎస్, మతలబ్ అయితే అలా ఉంటుంది మనతో. ఎందుకంటే స్టార్టింగ్లో నాకు మనీ చాలా అంటే చాలా అవసరము. ఒకవేళ వాళ్ళు మనకి అన్లిమిటెడ్ మనీ ఇస్తే బాగానే ఉండేది, కానీ ఇవ్వలేదు కదా. సో అందుకే నేను ఇంకా స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ముందు వెళ్దాం, ఓకే? ల్యాండ్స్ చూద్దాం ఏమున్నాయో. మనకి పక్కనే ఒకటి ఉంది, దీని ప్రైస్ ఎంత? ఓకే, 210,000. మన దగ్గర అంత లేదు. బ్యాంక్ వెళ్ళి ముందు మొత్తం తీసుకుంటా 5 lakhs వరకు, ఓకే? మొత్తం అంటే ఇక్కడతో మన టోటల్ మనీ వచ్చి 6 lakhs సంథింగ్ అవుతుంది. 3 lakhs లోను ఇక్కడతో మొత్తం తీసుకుంటాను, ఓకే? మళ్ళీ ఇన్ కేస్ మళ్ళీ నా దగ్గర ఫ్యూచర్లో మనీ తగ్గిపోతే మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ తీసుకుంటా. అరే, నాకు అన్లిమిటెడ్ ఇస్తే నిజంగా ఈ పని చేయకపోయేవాడిని నేను, ఓకే? నో ప్రాబ్లం. సో ఫ్యూచర్లో రిచ్ అయిపోతాం కదా, ఇంకా ఇచ్చేసామని చెప్పేసి అనుకుందాం. అప్పుడు 6,51,000 ఇక్కడతో. ఒకసారి మ్యాప్ ఓపెన్ చేద్దాం, మళ్ళీ ఈసారి క్లారిటీగా చూసుకుందాం ల్యాండ్స్ ఏం కొనాలని చెప్పేసి. మన పక్కన ఒక ల్యాండ్ ఉంది, దీని ప్రైస్ అయితే 210,000 dollars. ఇదైతే వేస్ట్ కంప్లీట్గా. ఇది 2,02,000, కానీ ఇదే కాస్త పెద్దగా ఉందిగా ఫామ్ ల్యాండ్. ఎస్, ఫామ్ ల్యాండ్ చేసుకోవడం కూడా మనకి ఏదో ఎక్విప్మెంట్ ఉంటుంది అనుకుంటా కదా. ఉంటుంది, పోనీ అది ఈరోజు చేసేద్దామా? వద్దులే, నార్మల్గా ట్రెడిషనల్ వేలో వెళ్దాం ప్రస్తుతానికి, ఓకే? ల్యాండ్స్ కొని అప్పుడు చూద్దాం. అండ్ ఇది నాకు తెలిసి బిగ్గెస్ట్ అనమాట. ఇంకా ఇది ఎంత? ఇది 1,000,000, ఓకే? 1.2 million. ఇది 2 lakhs. ఇలాంటివి కొనుక్కుంటే బాగానే ఉంటుంది, కానీ దూరం చూసారా, చాలా దూరం. పోనీ దీని కొందామా అంటేనేమో బాగానే ఉంది, కానీ ఏమనిపించట్లా. అంటే ఇంకాస్త పెద్ద ఉంటే బెటర్ ఏమని చెప్పేసి. ఇది 1,47,000, కానీ ఏది పెద్దది రెండిట్లో? ఆల్మోస్ట్ ఇది ఎంతో, ఇది కూడా అంతే. కానీ ఇక్కడ మనకి మిగతా ఏరియా ఎక్కువ వస్తుంది, ఇక్కడ రావట్లేదు అంతే తేడా. మిగతా ఏరియా కూడా ఎక్కువ ఉంటే బెటర్ ప్రస్తుతానికి, ఎందుకంటే హార్స్ ప్యాడక్ పెడతాను ఫ్యూచర్లో. సో దానికి కానీ ఇక్కడ అంతగా ప్లేస్ లేదు, ఇది మేబీ కుదరచ్చు దీనికి. ఇది ఎంత ల్యాండ్? 3,46,000, కానీ ఒక్కటి కూడా లేదు కదా ఫామ్ ల్యాండ్. 2,13,000. అరే, దీంతో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఇదే బెటర్ ఏమో, పెద్దగా వస్తుంది కాస్త. ఏం చేద్దాం గైస్, అర్థం అవట్లేదు. 1,26,000. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత తక్కువగా ఉన్నాయి? 1,37,000. చూసారా, ఈ చిన్న చిన్న వాటితో నా వల్ల కావట్లేదు, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వాటికి మళ్ళీ వేరే వేరే వర్కర్స్ని హైర్ చేసి ఇదంతా నాకు చెరాకు వచ్చేస్తుంది. సో అందుకే ఒక పెద్ద ల్యాండ్ మీద వర్క్ చేస్తే ఒకేసారి వస్తుంది అవుట్పుట్, అందుకే వెయిట్ చేస్తాను. కానీ ఇది పెడితే క్రాస్ వెళ్తాడు వాడు, ఓన్లీ స్ట్రైట్ అనుకుంటా. సరే, కొని పడేద్దాం, ఎందుకంటే 2,13,000 కాబట్టి దీంతో కంపేర్ చేసుకుంటే బెటర్ వాల్యూ మనకి ఇదే. బై చేసేస్తున్నా, ఏ చేసానా, ఆలోచిస్తాను అబ్బా ఒక్కొక్కసారి. కొనేద్దాంలే ఏదో ఒకటి, ఓకే? ఇది 2,10,000. ఇంకా నా దగ్గర ఉన్న మనీ అంత 4,37,000 dollars. కానీ నేను ట్రాక్టర్స్ అవన్నీ కొనుక్కోవాలి కదా ఎలాగో. దీన్ని నేను మూవ్ చేయొచ్చా సైలోని, లేకపోతే అక్కడ ఇంకొక హౌస్ పెట్టాలా? సైలోని అమ్మేస్తా లేకపోతే. ఒక నిమిషం ఉండి దీన్ని నేను అమ్మేస్తే ఎంత వస్తుంది? షాప్, గ్యారేజ్ అండ్ దీంట్లో మనకు వచ్చేసి 86,000. నేను కొన్నది ఎంతకి? ఖచ్చితంగా లాస్లోనే వెళ్తున్నాం ఇప్పుడు. బిగ్ బ్యాగ్స్ కాదు, ఇదేనా దీంట్లో ఉంటుంది అబ్బా. 1,80,000, అంటే 1,00,000 లాస్. ఏం చేద్దాం మరి, ఇదైతే 1,10,000. దీని కెపాసిటీ అయితే 1,00,000 liters, దీనిది 2 lakhs. ఇదే కొనేస్తే పోనీ, ఎందుకంటే మనం దీన్ని అమ్మేసాం అనుకోండి, 8,000 ఎంత వెనక్కి వస్తుంది, ఇంకొక 1,00,000 పెట్టాలి. అదే 1,10,000 పెట్టామనుకోండి, ఇంకా ఇది ఉంటుంది అది ఉంటుంది కదా. ఇదే కొనేస్తాను అబ్బా, ఓకే? కావంటే మళ్ళీ బ్యాంక్ లోన్ నేను చేస్తానులే స్కామ్, అది ప్రస్తుతానికి స్కామే అది అంతా కూడా. ఇది మనకి రీస్పాన్ పాయింట్ కింద వర్క్ చేస్తా, హౌస్ పని చేస్తుంది కావాలంటే. హౌస్ అయితే 80,000తోనే పోతుంది కదా, 30,000 మిగులుతుంది. ఏం చేయలేము, అర్థం కావట్లేదు. సరే, హౌస్ చూద్దాం అండి. ఓ, ఇది నేను కొనాలి, ఖచ్చితంగా కొనాలి. వెహికల్ వర్క్షాప్,
దీని నుంచి కూడా టెలిపోర్ట్ అయిపోవచ్చు అనుకుంటా. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్, ఈసారి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా యూజ్ చేద్దాం. 8,000 ఉంది, ఇది పెట్టడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను మనం స్లీప్ వేస్తాం కదా, సో టైంని చేంజ్ చేస్తూ ఉంటాము, అప్పుడు మళ్ళీ పాత హౌస్ దగ్గరికి అయితే రాకూడదు మనం. ఓకే, సో అది మ్యాటర్. పోనీ ఇక్కడ నుంచి అది కనిపిస్తుందా అంటే కనిపిస్తుందా ల్యాండ్ ఇక్కడ నుంచి చూస్తే? ఇంపాసిబుల్, కనిపించదు. అన్నో కనిపించట్లేదు. అయితే ఆ లెక్కను చూసుకుంటే హౌస్ పెట్టడం బెటర్, అందుకే సింపుల్గా ఇది కొనేసుకోవాల్సింది. తప్పని చేసాం, నేను ల్యాండ్ని అమ్మేచ్చా పోనీ? అమ్మేనా? సెల్ చేస్తే ఎంత వస్తుంది? సేమ్ వాల్యూవా? ఓకే, కానీ అమ్మేస్తే మళ్ళీ కొనొచ్చు రైట్? నేను ప్లీజ్ సెల్. 213,000. అరే ఇదే దొబ్బలే ఉందా? నేను మళ్ళీ ఇక్కడ కూడా లాస్ వస్తే అనుకున్నాను, కానీ అది ల్యాండ్ కదా అందుకే లాస్ రాదనుకుంటా. అయితే ఈసారి ఇదే కొనేద్దాం, ఎందుకంటే చెప్తున్నాను కదా మళ్ళీ బడ్జెట్ ఇవన్నీ కూడా పెట్టలేను నేను. సో బాయ్, అది కూడా కొనేస్తాను, డెఫినెట్గా కొనేస్తాను. ఎస్, ఇక్కడతో ఈ ల్యాండ్ అయితే మంది అయిపోయింది ఇంకా. సో ఫాస్ట్గా వెళ్ళి ఒక వర్కర్ని హైర్ చేసుకుందాం, ఎందుకంటే వాడితో మొత్తం అంతా తీపించేస్తా. ఇక్కడతో మనకి 441,000 అయితే ఉన్నాయి. ఆలోచించా చివరికి వచ్చేటప్పటికి, ఎందుకంటే ల్యాండ్ కొని మళ్ళీ దాంట్లో హౌస్ పెట్టి ఇదంతా అవసరం అని చెప్పేసి. కానీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కుదిరితే ఇంకొక ల్యాండ్ కూడా కొనేద్దాం. ఓకే, బ్యాంక్లోను అలా చేస్తూ ఉందాం ప్రస్తుతానికి అంతే. అంటే ఇక్కడతో మనకి 5 lakhs తీసుకున్నాం కదా, కానీ టోటల్గా 10 lakhs, ఎందుకంటే ఇంతకుముందు 5 lakhs, ఇప్పుడు ఒక 5 lakhs, అవి కూడా లెక్క వేయాల్సిందే. ఓకే, ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా సరిపోతుందా చూద్దాం. అండి సరిపోతుందిలే, కానీ ఎప్పటికి తీయాలి వీడియో? ఇదంతా చాలా పెద్ద ల్యాండ్, అంటే దాంతో కంపేర్ చేసుకుంటే పెద్దది. దీనికే ఇలా అయిపోతున్నాం. ఇది ఒకసారి ఆలోచించండి, ఎంత టైం పడుతుందో, ఎన్ని ట్రాక్టర్స్ తిరగాలో. ప్రస్తుతానికైతే ఊర్లో ఉన్న 2 lands కొనేసా, ఇంకా ఇది 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 మొత్తం కొనేస్తా జమీందార్ బోల్తే. సరే వీడు ఇంకా వర్క్ చేస్తూ ఉంటాడు కానీ మనం మన పనిలో ఉందాం. అండ్ ఆ సైలో వచ్చేసి దానికి యూజ్ అవుద్ది, దీనికి యూజ్ అవుద్ది. హౌస్ వచ్చేసి మనం అక్కడ నుంచి టైంని ఫార్వర్డ్ చేసుకుని ఎలా చూసుకుంటే తెలిసిపోతుంది గ్రో అయినాయో లేదో. అందుకే ఇంకా ఇలాగే ఫిక్స్ అయిపోయాయి ల్యాండ్కి. దానికి మళ్ళీ వేరే ప్లాన్ చేద్దాం, హార్స్ ప్యాడెక్. అవును, హార్స్ ప్యాడెక్ ఇక్కడ పెడదామని అనుకున్నా, కానీ సెట్ అవుద్ది ఇది ల్యాండ్. అంటే ఇలా చూసి బాగానే అనిపించింది, కానీ చూసారా ఇక్కడ మనకి కాస్త ఎత్తి కింద ఉంది, అలాంటి వాటిలో సెట్ అవ్వదు హార్స్ ప్యాడెక్. అరే నీకేం అడ్లు లేవు కదా? లేవు. ఫర్టిలైజేషన్ అవసరమా దీనికి? 50% ఉంది ఆల్రెడీ. ఫ్రూట్ టైప్ పొటాటోనా? అరే మొత్తం తీసాను కదా, ఇంకా ఉందండి దీంట్లో. ఏం లేదులే, పంట ఏం లేదు, అంటే ఇది చూపిస్తుంది మనకు అంతే. వెదడు అంటే మొత్తం పోయినట్టే. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకొక ట్రాక్టర్ కొనేద్దామా? ఒకసారి షాప్కి వచ్చేసా, స్మాల్ ట్రాక్టర్ ఒకటి తీసుకుంటే పని అయిపోతుంది, ఎందుకంటే చూసారు కదా మీడియం స్టార్టింగ్ మనకి $98,000, అంత అవసరం అంటారా? దీనిది 170 horsepower. స్మాల్ చూసుకుంటే, స్మాల్లోనే 80,000లో చూస్తే 105 ఉంది. ఆ లెక్కను చూసుకుంటే 150 hp, ఇదేదో మంచి ప్రామిసింగ్ ఉందా? $59,000 ఓన్లీ, మళ్ళీ 25 kmph. ఓకే, నాకు అర్థమైంది ఇది ఎందుకు ఇంత తక్కువ ఉందో. 25 km/h ఓన్లీ దీని స్పీడ్. మరి దీంది 40. ఇలాగే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతుంటా, ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు నాకు. ఇది 50 km/h, 125, ఇదే బెస్ట్ కదా. అంటే పవర్ విషయంలో చూసుకుంటే, స్పీడ్లో చూసుకుంటే మాత్రం ఇది బెటర్. ఇంతకుముందు మనం కొన్న ట్రాక్టర్ ఇది, ఇదా? దీనిది 50 km/h స్పీడ్, 115 hp. అరే ఇదే బాగున్నట్టుంది, ఇంకోటి కొనిస్తే బెటర్ ఏమో. ఇది 150 115 25 50, ఇది 40 100 horsepower. కన్ఫ్యూజింగ్, మొత్తం కన్ఫ్యూజింగ్. ఇక్కడ నన్ను అడిగితే అటు కాకుండా ఇటు కాకుండా ఇది బాగానే ఉంటుంది, లేకపోతే రెంట్కైనా తీసుకోవాలి, కానీ రెంట్కే వద్దులే, కొనేద్దాం బెటరే. మొత్తం అన్నీ చెక్ చేస్తున్నాను, ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు. స్పీడ్ తక్కువ ఉన్నప్పటికీ ఇదే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర 50 km/h వెళ్ళే ట్రాక్టర్ ఉంది కాబట్టి ఇది తీసుకుందాం. లేకపోతే స్మాల్లో కూడా ట్రై చేసేయచ్చు ఇది, కానీ అప్పుడు మనకు వర్క్ చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది, వద్దు. అండ్ దీనికి 4,000 మాత్రమే డిఫరెన్సు, కాస్త ఇది కెపాసిటీ ఎక్కువ ఇది తక్కువ అంతే. దీనికి ఇంజిన్ అప్గ్రేడ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? వీల్ సెటప్ అంతే, ఇంకేం లేవు. పోనీ దీనికి ఉందా ఇంజిన్ సెటప్? ఎస్, 50 ఏమో అయిపోవట్లా, జస్ట్ కాస్త కెపాసిటీ పెరిగిపోతుంది అంతే. దీనికి ఏమైనా ఉందా మళ్ళీ ఇంజిన్ సెటప్? ఉంది, 15,000. ఓకే, అంత వద్దులే, 22,000 42,000 45. ఓకే, ఇది కూడా హెవీగా పెరిగిపోతుంది, ఇది కొనేస్తా అంతే. ఫిక్స్ లీజ్ కాదురా అబ్బాయి. ఎస్, కొనేసాను గైస్, కొత్త ట్రాక్టర్ వచ్చేసిందిగా మన ఇంటికి.
ఇంకొకటి అలాగో ఉన్నట్టుంది మన దగ్గర తీసేది, లేదా కొనేస్తేనే బెటర్ ఏమో. అయినా అది ఎంత ఉండదులే కాస్ట్. సబ్ సాయిలర్స్ దీంట్లో వచ్చేసి ఇది 10,000. ఇంతకు మించి పెద్దవేం లేవా, స్టార్టింగ్లో కొన్నాం కదా దీన్ని 2.5 meters ఓన్లీ. అప్పుడు మనకి ఇదే బెటర్ ఏమో కదా, ఇది 4 meters వస్తుంది ఇది. ఎస్, ఇదే బెటర్. కొనేస్తున్నా దీన్ని కూడా, పర్చేస్ కంప్లీటెడ్. నైస్. అరే అక్కడ పని ఎంతవరకు వచ్చింది? సగం అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ ఇంకొకరిని హైర్ చేయడం అవసరం అంటారా? ఒక షెడ్ మాత్రం వేయించాలి, డౌటే లేదు దాంట్లో. ఎందుకంటే ఇలా బయట పెట్టేస్తున్నాం మొత్తం అన్నీ. బయట పెట్టచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ వాటర్ సర్వీసింగ్ చేసినప్పుడు ఇలాంటి వాటికి ఒక షెడ్ ఉంటే బాగుంటుంది కదా. లింక్ అయిపో. నైస్. షెడ్ ఎంత ఎంతకి కాస్ట్? 9,000 ఒకటి ఉంది, 22,000, 32,000, ఇవన్నీ తక్కువే. స్టార్టింగ్లో మనం పెట్టింది అయితే ఇది అనుకుంటా, రైట్? ఓహో, సరిపోద్దా బి మాత్రం బాగుంటుంది కూడా. దీని మధ్యలో పెట్టాను ఎలాగా, వదిలే. షెడ్ పెడదామన్నా ఇవన్నీ అడ్డం అయిపోయినాయి కదా ఇక్కడ. సరే, ఒక్కొక్క దాన్ని పక్కన పెట్టేస్తా ఉండండి. ఇక్కడ మొత్తం ఖాళీయే కదా, పెట్టడానికి ప్రాబ్లం ఏంటి? అయినా వద్దులే, ఇక్కడ ఓపెన్గా ఉంటేనే బెటర్. కొత్త ట్రాక్టర్ అంతైనా కొత్త ట్రాక్టరే. మొత్తం అన్ని లైట్స్ ఆన్ ఈసారి, వద్దులే పగలెందుకు కానీ. ఈసారి ఇంకా మనం సీట్స్ని ప్లాన్ చేసి దాని దగ్గర వెళ్ళిపోతాం. కాస్ట్ ఏం దగ్గర ఉంది అబ్బందుకే, ఈ కాంట్రాక్ట్స్ కూడా చేశాను కొన్ని. ఎస్, కానీ మరీ అంత ప్రాఫిట్ అయితే కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే ఇంకా మామూలుగా ఉండదు. అంటే మనం రెంట్కి తీసుకుంటున్నాం కదా, కొన్ని కొన్ని ఐటమ్స్ మన దగ్గర లేనివి. సో వాటితో ఏవైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో అవి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ప్రాఫిట్స్లో ఉంటాం, లేకపోతే లాసే. ఓ, ఇది కెనోలానా? చూసి ఇంకా కాటన్ అనుకున్నా. మరి కాటన్ ఎక్కడా? ఐ థింక్ కాటన్ ఇక్కడ చూపించదనుకుంటా గైస్. అన్నిటికంటే ప్రైస్ ఎక్కువ ఉన్నది ప్రస్తుతానికి ఇది. ఏంటి దాని పేరు? సోయాబీన్స్. ఓకే, అది వేసేచ్చా నేను? వేసేద్దాం. ఏదైతే అదేంది, కాటన్ కాదు మార్చేద్దాం సోయాబీన్స్లోకి. ఎస్, ఈసారి సీడ్స్ బ్యాగ్ ఇక్కడ రెడీగానే ఉంటున్నాయి. మొత్తం అన్నింటిని ఫిల్ చేసుకుని పోతా. ఫిల్ చేసుకున్నా సోయాబీన్స్ని, ఈసారి వెళ్ళి ప్లాంట్ చేసేద్దాం. వాడి వర్క్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్, వీడి వర్క్ కూడా మొదలు పెట్టేద్దాం. ఈ ప్లాంటర్ ఇంకొకటి కొనేస్తే బెటర్ ఏమో, ఆవిడ మల్టిపుల్ ల్యాండ్స్లో ఒకేసారి పనిచేసేచ్చు, టైం మిగులుతుంది మనకు చాలా వరకు. ఎలాగో ఇంకొక ట్రాక్టర్ ఉంది కదా. ఓకే, ముందు దీన్ని పెట్టేద్దాం లైన్లో. అండ్ ఇంకా మూడు చిన్న ల్యాండ్స్ మీద నేనైతే పెద్దగా వర్క్ చేయను గైస్. ఓకే, ఎందుకంటే మూడింటికి డిఫరెంట్ డిఫరెంట్ వర్కర్స్ని హైర్ చేసి కొద్దిగా లాస్ అయిపోతాము. అందుకే ఓన్లీ పెద్ద ల్యాండ్స్లో మాత్రం పనిచేస్తాను. ఒక లైన్ చూసుకుంటా చివరికి వెళ్తాడు కదా, అక్కడితో మనకి ఎంతవరకు పర్సంటేజ్ తగ్గిందో దాన్ని బట్టి చూద్దాం. 100% ఇంకా స్టీల్. అరే 1% కూడా తగ్గలేదు ఇంకా. అంత హెవీగా కట్ అయిపోతుందంటే ఒక నిమిషం ఉండండి. ఓ, ఇది మ్యాటరు, నేను వాడిని కొనేసుకునేలా పెట్టేసా, అందుకే తగ్గట్లేదు. అసలు ఇప్పుడు నుంచి మనకు అంత మనీ అయితే కట్ అవ్వదులే. అది మనకు ఉపయోగపడుతుంది మోస్ట్లీ, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పెద్ద పెద్ద ల్యాండ్స్లో వర్కర్స్ని హైర్ చేసుకుని పెట్టేస్తాం. వాడి దగ్గర ఇది అయిపోతుంది మొత్తం, సీట్స్ ఉన్నాయి కదా, సీట్స్ అయిపోతాయి. అలాంటి టైంలో వాడు ఆగిపోతాడు, మనకు తెలియదు, టైం వేస్ట్ అయిపోతుంది. అది ఎలా పెట్టామనుకోండి, కొనుక్కుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. కానీ రేట్ ఎక్కువ పడుతుంది, ఇలా చాలా ఎక్కువ పడుతుంది. ఇంకొక లైన్ ఉంది, అది అయిపోతే వాడి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. $3,29 అయితే ఉన్నాయి మన దగ్గర. కన్ఫర్మ్గా మన దగ్గర ఉన్న సీట్స్ ఈ ల్యాండ్ మొత్తానికి కూడా సరిపోతాయి. సో మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ ట్రాక్టర్ దగ్గరికి వెళ్దామండి ఒకసారి. అరే, ఈ చిన్న లైన్ కోసం తిరిగిందా వర నువ్వు? సరే వెళ్ళేద్దాం, కంప్లీట్గా పోతే మంచిదే కదా. ఫర్టిలైజ్ అయిపోయి ఉంది ఆల్రెడీ 50%. 9 meters, దీని కాస్ట్ ఏమో $93,000. దీన్ని కొనాలంటే మన దగ్గర ఉన్న ట్రాక్టర్ సరిపోదు, ముక్కేస్తుంది. పోనీ కొన్న చిన్న ట్రాక్టర్ అయినా పనిచేస్తుంది దీనికి. ఇది అసలు సరిపోదు, అయ్యో తప్పని చేస్తాం. ఇంకాస్త పెద్దది కొనుక్కోవాల్సిన ట్రాక్టర్. జాండీర్ ఎంత? 142 HP, ఇది కూడా సరిపోదు. 180 కావాలి దానికి, కరెక్ట్గా సరిపోతుంది ఇది. 1,10,000. మరి మన దగ్గర ఉన్నది అమ్మేద్దామా, అమ్మితే ఎంత వస్తుంది? ఎందుకే అయినా అది ఒకటి ప్రస్తుతానికి వర్క్లో ఉందిలే, దాన్ని అలాగ వదిలేద్దాం. ప్లాంటర్ డిస్క్ చేసి కొనేస్తాను, ఏదైతే అదే అయింది. అరే వర్కరు, నువ్వు ఒకసారి ఆగరా, ఆగు, ఆగిపో, అంతే అంతే, కొద్దిగా వెనక్కి. ఎస్, దాన్ని అలాగ వదిలేసే, ఈ ట్రాక్టర్ని బయటికి తీసుకొచ్చేద్దాం. ఎందుకంటే దాన్ని అది మేనేజ్ చేసేయగలదు, ఇదే తీసుకోవాలని చెప్పేసి అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం తీసుకోబోయే కొత్త ప్లాంటరు దానికి చాలా హెవీ, అయినప్పటికీ లాక్కుని వెళ్ళిపోగలదని అనుకుంటున్నా. ఎందుకంటే కొద్దిగా తక్కువ అంతే దానికి కావాల్సిన స్టాట్స్తో కంపేర్ చేసుకుంటే. దీన్ని తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం, ఇక్కడ వదిలేస్తా దీన్ని, అంతే. ఈసారి దానికి లింక్ చేసేద్దాం.
తప్పకుండా కాకులు వచ్చేస్తున్నాయంటే పొలాల్లోకి. ఇప్పుడు హైర్ చేసుకుంటా వర్కర్ని. ఏం లగదు కదా ఇది పైకి చూద్దాం. లేదులే, మేనేజ్ చేసేస్తుంది. మేనేజ్ చేయడం ఏంటి, ఇంతకుముందు మనమే కదా దీంతో దున్నేసింది. దుండం కాదులే ప్లాంటింగ్. దాని కాస్ట్ అయితే $93,000, కానీ లీజ్ తీసుకుంటే $4,700. అయినా ఆల్రెడీ ఒకటి అలాగో తిరుగుతుంది కదా, దాంతోనే మేనేజ్ చేసేద్దామా. మేనేజ్ చేసేద్దాం. ఒక్కొక్కటి అలా కొనుక్కుంటూ వెళ్ళిపోవనుకోండి, డబ్బులు అయిపోతాయి. మళ్ళీ బ్యాంక్ కూడా స్కామ్ అయ్యాలి నేను. అవసరం అంటారా? ఇంకొక ట్రాక్టర్ బాగానే కొనలేదు అబ్బా, నేను మర్చిపోయా హార్వెస్టింగ్ గురించి. సోయాబీన్స్కి ఏది వాడాలి హార్వెస్టర్ గ్రో అయిన తర్వాత చూద్దాం. దీన్ని రెడీగా పెడుతున్నాయి ఇక్కడ. వన్స్ మనకి ప్లాంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైంది ఇక్కడ? ఓకే, మరి ఎందుకని డిఫరెంట్ కనిపిస్తుంది చూసారా? ఈ లేయర్ మొత్తం ఒకలా కనిపిస్తుంది, ఇది ఒకలా కనిపిస్తుంది. ఐ థింక్ మొత్తం తడవుతుందా ఏంటి ఇది? సర్లే, మొత్తానికి అయితే దీంట్లో గ్రోయింగ్ కదా, ఫర్టిలైజర్ 100%. అయితే ఇది మళ్ళీ ఇవ్వాల్సిన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉందా ఇది? అయినప్పటికీ మళ్ళీ ఒకసారి దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సీడ్స్ పెట్టిన తర్వాత 0 ఫిల్ చేసుకుని వచ్చేద్దాం. అయినా దీంట్లో మనకి ఫర్టిలైజర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలా పెట్టేస్తే గొడవ ఉండదు కదా ఇంక నాకు. ట్రై చేస్తానండి. వీడికి ఫైనల్ లైన్ చేస్తారు కదా, దానికి నేను ఫర్టిలైజర్ యాడ్ చేసుకుని వస్తా. ఎస్, వాడైతే అలా ఎంజ్ చేసి పెట్టేశాడు, అక్కడ వరకు ఆగా నేను అంతే. షాప్ లొకేషన్ అయితే మర్చేసాను, ఈసారి చూద్దాం మరి ఇక్కడికి వస్తుందో రాదో. కావాల్సిన మనకి ఫర్టిలైజర్ బ్యాగ్ ఇదే. కాస్ట్ ఎక్కువేనా అబ్బా ఇది? ఒకటి చాలులే, వచ్చేసింది. థ్యాంక్ యూ. ఎస్, ఫుల్ అయిపోయింది. కానీ దీని కెపాసిటీ తక్కువ, చాలా తక్కువ. పర్వాలేదులే, ఫర్టిలైజర్ యాడ్ అయితే చాలు నాకు. కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. ఇప్పుడు ఫర్టిలైజేషన్ది చెక్ చేద్దాం. ఇక్కడ 100% ఉంది. ఓరి నాయన, అయితే ప్లాంటర్లో నేను మార్చాలన్నమాట అది. ఈసారి నుంచి అలా చేస్తా, ఎందుకంటే ఎప్పుడు చూసినా నాకు 50% వస్తుంది. ఇక్కడ చూడండి 100 ఉంది. ఇప్పుడు మనకు బాగా రావచ్చేమో. అయితే మళ్ళీ ఇంకొక లైన్ వేపించాను, అవి పోతే పోయింది. అంటే కాస్త గట్టిగా రావచ్చు కదా మనకి పంట, అది నా ప్లాను. ఇవి ఒక్కసారికి ఇలా కానిచ్చేద్దాంలే, తర్వాత చూద్దాం. ఇంకా కంప్లీట్ అయిపోయింది అది వర్క్. ఇంకా అయిపోతే నేను డేస్ని ఫార్వర్డ్ చేసేస్తా. అరే అప్పలేదా? అరే ఎక్కడ తేడగొట్టారో నువ్వు? ఇక్కడ ఫుల్ తేడగొట్టేసావు, సరిపోయింది. చేయరా చేయి, ఈసారైనా సరిగ్గా చేయి. ఈ ఒక్క చిన్న లైన్ కోసం నీకు మళ్ళీ డబ్బులు కట్టాలి నేను. అయిపోయింది అయిపోయింది, అంతే చాలు. ట్రాక్టర్ని బయటికి తీసుకొచ్చేద్దాం. ఇంకా హౌస్కి వెళ్ళి టైంని ఫార్వర్డ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కంప్లీట్గా 23 hours. అక్కడ మార్పు కనిపిస్తుందా మీకే? నో, ఒక్క మార్పు కూడా కనిపించలేదు. మార్నింగ్ ఎగ్ చూద్దాం మరి. కట్ అయిపోయినాయి, వచ్చిందా మార్పు? ఎస్ వచ్చింది. కానీ అది ఎంత పర్సెంట్ కంప్లీట్ అయినట్టు? ఐ థింక్ బిగినింగ్ స్టేజ్ ఇది. హార్వెస్ట్ చేసేచ్చా? నో. అయితే ఇంకొక డే కంప్లీట్ చేసేద్దాం. మళ్ళీ 23 hours చేస్తున్నా, ఇక్కడతో 46 hours. ప్లీజ్ ఈసారి సరే హార్వెస్ట్కి రెడీగా ఉండు, దండం పెడతా. ఈసారి చూద్దాం. అంతే ఉందే? లేదు లేదు, కాస్త డెన్సిటీ పెరిగింది. ఓ కంప్లీటెడ్ అయిపోయిందా? అయితే దీనికి 46 hours కూడా అవసరం లేదేమో. గ్రేట్ డిమాండ్ అట్ ర్యాంచ్ అంట, ర్యాంచ్ సిమ్లేటరా. ఇప్పుడు దీనికి కానీ నేను ఏం యూస్ చేయాలి హార్వెస్టర్ని? హార్వెస్టర్స్ కెపాసిటీ కాస్త ఎక్కువ ఉండేది తీసుకుందాం. అండ్ ఆల్సో స్పీడ్ కూడా, ఇది 20 kilometers per hour, ఇది 30. కానీ కాస్ట్ చూస్తే డబుల్, కెపాసిటీ కూడా డబలే. దీనిది పవర్ కూడా ఎక్కువనా అబ్బో? డబలే అన్నీ. ఇది జాన్ డీర్, నేను కొనలేను. ఓకే, దీంతో కనిచేద్దామా? ఎందుకంటే స్టార్టింగ్లో మనకి చాలా నమ్మకంగా పనిచేసి పెట్టింది ఫార్మింగ్ సిమ్యులేటర్ 19లో. ఇక్కడ కూడా తీసుకోనా? లీజ్ తీసుకుంటా. ఎంత ఇది? $5,355. పోతే పోయింది కానీ లీజ్ తీసుకుంటా. ఎస్, అండ్ ఆల్సో హెడర్ కూడా కావాల్సి ఉంటుంది దీనికి. చచ్చినట్టు ఇంక ఇదే తీసుకోవాలి, 5 meters. పర్వాలేదు, దీని రెండు ఎంత? 1600. సరే లీజ్ ఇది కూడా. ఓకే, అండ్ ఆల్సో ఒక వర్కర్ని హైర్ చేసుకుంటా దీనికి గాను. నేను కొనేద్దిని కానీ మళ్ళీ రిస్క్ ఎందుకా అని ఆగుతుంది అంతే. అంటే ఇన్ కేస్ మనకి ఇది సరిపోలేకపోయినా, లేకపోతే ఇది మనకి డైరెక్ట్గా బయట వేసేస్తున్నా, ఇంకా మార్చేసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఉండదు. లింక్ అయ్యింది, వర్కర్ని హైర్ చేసేస్తున్నా ఇక్కడతో. ఓ సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. అరే కలెక్ట్ అవుతుందిలే.
బయటకు వస్తుందానికి కంగారు పడిపోయా? ఇప్పుడు అది ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూద్దాం మరి. ఈలోపు ఇదెందుకు ఖాళీగా ఉంచడం? ఒకసారి ఇంటికి తీసుకెళ్ళిపోతా. సీడర్ ఇక్కడే వదిలేస్తానులే, మళ్ళీ మళ్ళీ అవసరం అవుతుంది మనకి. ఆ పెద్ద ట్రాక్టర్ ఇక్కడే కదా ఉంది, లోడ్కి అదే వాడదాం. ఇంక ఈ ట్రైలర్ని లింక్ చేసి రెడీగా ఉంటాను నేను. వన్స్ మనకి హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోగానే నేనే తీసుకెళ్ళిపోయి అమ్మేస్తా. ర్యాంచ్లో కదా హెవీ డిమాండ్ ఉందని చెప్పేసి అన్నారు వాళ్ళు, ట్రై చేద్దాం అక్కడే. కానీ మనకి ప్రతిరోజు చూపిస్తుంది, ఓన్లీ దీనికనే కాదు. లేదు, నేను దాన్ని నమ్మను కానీ చూద్దాం. మనం తీసుకుంది అయితే ఏంటిది, దాని సింబల్ ఇది కదా, 2300. అసలు ఏది ఎక్కువ ఉంది, మళ్ళీ చెక్ చేస్తా. 2700 ఉంది రెస్టారెంట్ దగ్గర. సూపర్, అసలు దరిదాపులు ఏది లేదు చూడండి. 2700 సన్ఫ్లవర్, 1700 బాగానే ఇచ్చింది పోటీ. కానీ ఇది ఇంకా పెరుగుతూనే ఉందా, ఇది డౌన్ అయిందట. చూసారా, రెడీ చూపిస్తే మనకి ఇక్కడ డౌన్ అవుతున్నట్టు ప్రైజ్, అంటే ఇంతకుముందు ప్రైస్తో కంపేర్ చేస్తే డౌన్ అయినట్టు. ఇది ఇంకా పెరుగుతూనే ఉందా, ఇంకా పెరుగు, ఒక 3000-4000 వెళ్ళిపోలాగా. వద్దులే, మరి అది అత్యాశ అవుతుంది. రెస్టారెంట్ని అయితే ట్యాగ్ చేసి పెట్టుకున్నా. ఏంటిది రెండు ట్యాగ్లు చూపిస్తుంది, నాకు నేను పెట్టింది ఒకటేగా. ర్యాంచా, ఓకే ఓకే, రెస్టారెంట్ మనకైతే ఇక్కడ ఉందిలే. వీడిది మొత్తం కంప్లీట్ చేసి వచ్చేది ఆ చివరికి. ఈలోపు నేను వెళ్ళి రెడీగా ఉంటానుగా. అరే ఉండరా, నేను చేసేస్తా. ఇంకొక లైన్ నువ్వు అలైన్ చేసి పెట్టే, ఎందుకంటే నాకు ఎలా కూర్చోవడం అవ్వట్లేదు. నేను వీళ్ళని వర్కర్స్ని హైర్ చేసుకునేది వేరే ఏమైనా పని ఉంటే మాత్రం, లేకపోతే నేనే చేసుకుంటా. ఇప్పుడు ఎలాగో చేసే పనులు అంటే ఏం లేవు, అసలు లేవు. సో నేనే చేసుకుంటా అండ్ వెయిట్ చేస్తున్నా, వీడు మనకు పెడతాడు కరెక్ట్గా, అందుకే ఆగుతున్నాను. చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ వర్కర్ని హైర్ చేసుకుంటా, ఎందుకంటే చెప్తాను కదా పర్ఫెక్ట్గా పెడేస్తారు. ఇప్పుడు ఇక్కడ చివరి నుంచి నేను స్టార్ట్ చేస్తా, మళ్ళీ ఆ చివరి వెళ్ళాక వర్కర్ని హైర్ చేసుకుంటాను. ఎందుకంటే వాడు చెప్పాను కదా పర్ఫెక్ట్గా లైన్లో పెట్టేస్తాడు. అదే మనం చేసామనుకోండి, చిన్న చిన్నవి పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే చేసేయచ్చు, ట్రై చేస్తా. ఇది బాగానే పనిచేస్తుంది, అయితే వాడచ్చు. కొనేద్దామా, నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం. అప్పుడు ఏ పంట మనకి మళ్ళీ మారుతుందో తెలియదు కదా ప్రైజ్, సో దానికి మళ్ళీ డిఫరెంట్ హార్వెస్టర్ యూజ్ అవ్వచ్చు. ఈలోపు నేను ఏం చేస్తానంటే సోయాబీన్స్ని గ్రైండ్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ప్లాంట్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ ప్లాంట్ చేసి ఆ మూడు ల్యాండ్స్ని కూడా వాడేస్తా. ఆవిడ మనకి ఒకే టైంలో కాస్త ఎక్కువ వస్తుంది, కానీ అవి చిన్న చిన్న ల్యాండ్స్ పంజాబుద్ది కావట్లా. వాటిలో 98% 99 అయిపోయింది, వర్కర్ ఆగిపోతాడు ఇక్కడతో. ఎస్, వర్కర్తో అని చెప్పేస్తున్నా ప్రస్తుతానికి. అయిపోయిందా, కమాన్, దీని కెపాసిటీ 4500 అయితే. ఎస్, అయిపోయింది. ఇది మాత్రం నేనే చేసుకుంటున్నా, ట్రాక్టర్ మళ్ళీ ఇక్కడ తీసుకురావడం ఇవన్నీ వేస్ట్. ఓకే, డబ్బు డబ్బు డబ్బు, మొత్తం డబ్బే. కానీ అంత కాస్ట్ రాకపోవచ్చు, చూద్దాం ఏమవుతుందో. చెప్తున్నాను కదా పెద్ద పెద్ద ల్యాండ్స్లో వర్క్ చేస్తే మనకి హెవీగా వచ్చేస్తుంది. దానికి గాను ఒక 2-3 ట్రాక్టర్స్ ఒకే దాంట్లో పనిచేయాలి, 2-3 హార్వెస్టర్స్, 2-3 ప్లాంటర్స్, ఇవన్నీ ఒకే దాంట్లో పనిచేస్తే ఇంకా మామూలు డబ్బు తీయలేం. అండ్ అవన్నీ రెంట్కి కాదు, ఓన్ అయితే బెటర్, లేకపోతే మొత్తం అంతా రెంట్కే పోతుంది. ఇప్పటికే 6000 అరౌండ్, 6000-7000 పెట్టేసాను రెంట్కి, వీటికి అంటే వీటి కోసం. నెక్స్ట్ టైం మాత్రం అలా వద్దులే, ఇంకా ఇది ఇలాగే పక్క ఉండిపోతుంది. ఏంటి క్లోజ్ అయిపోతుంది, వర్కర్ని హైర్ చేసుకున్నా, ఇంకా సింపుల్గా కూర్చొని చూస్తున్నాను. అబ్బా మళ్ళీ పడింది అబ్బా చిన్న దెబ్బ. సో ఈ చిన్న లైన్ కోసం మళ్ళీ వస్తాడు వాడు, అది నేనే చేస్తానులే. అవును, నేను ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఇక్కడ మొత్తం తీపించేస్తే బెటర్ ఏమో. ట్రాక్టర్ అక్కడే కదా ఉంది, గ్రీన్ది ఇది, తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసానండి. గ్రీన్ ట్రాక్టర్ ఎక్కడన్నా, ఓకే ఎక్కడన్నావా. ఈలోపు నువ్వు మొత్తం ప్లవింగ్ చేస్తావు అనుకో, టైం సేవ్ అయిపోద్ది. చెప్తున్నాను కదా ఈ రోజు నుంచి ఇంక గ్రైండ్ మొదలు పెడతాను నేను. ఎస్, సోయాబీన్స్ గ్రైండ్. కానీ చెప్తున్నాను కదా ప్రతిసారి వర్క్ అవ్వదు, ఇప్పుడు ఎక్కువ ఉంది, మనం కంటిన్యూస్గా ఇదే పండించి పెడుతూ ఉన్నాం అనుకోండి, అంటే అమ్ముతూ ఉన్నాం అనుకోండి, దాని వాల్యూ పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సప్లై ఎక్కువ ఉంది కాబట్టి డిమాండ్ పడిపోతుంది. సో మనం దీన్ని హెవీగా సప్లై చేస్తుండడం వల్ల దీని డిమాండ్ పడిపోతుంది. సన్ఫ్లవర్ అంటే మనం ఏదైతే చేయట్లేదో మిగతా వాటికి డిమాండ్ పెరుగుతుంది. ప్లవింగ్ స్టార్ట్ అయిపోయింది, ఈసారి దీని ఫర్టిలైజేషన్ అయితే 0. పర్వాలేదు, ప్లాంటర్లో పెట్టేస్తుంది. వీడు వచ్చేస్తున్నాడా, అది నేనే చేద్దాం అనుకున్నా. సర్లే వచ్చే, మాకైతే ఎంత తీసుకుంటావు, $100 అంతే. నేను కూడా వెళ్ళిపోనండి వాడితో పనిలో పని. రా రై రా, తీయది ట్యూబ్ తీ బయటికి. హలో, నేను పక్క వచ్చేసాను, రా ట్యూబ్ తీ. వాడే అబ్జర్వ్ చేస్తాడు అండి, తీస్తాడా వీడు వర్కర్, తీస్తాడు డౌటే లేదు. నేను అడ్డం అయిపోయినా నీకు, లేదు కదా చెప్పానా తీస్తాడని. వేరే వెయ్, అంతే ఇంకా ఆగిపో, అయిపోయింది. అరే కింద మాత్రం పడకూడదు రై, చెప్తున్నా అయిపోయింది.
అరే కింద పడిపోతుంది. అయిపోయిందా దీంట్లో కంప్లీట్గా? చూసేద్దాం అనండి ఒకసారి. జీరో జీరో ఊరే నేను స్టక్ అయిపోయాను. బ్యాక్ వచ్చేస్తా. ఈసారి ఎక్కడుందమ్మా డిమాండ్? రెస్టారెంట్ అనే ఇంకా స్టిల్ లేకపోతే ఏమైనా మారిందా? ఎస్, మనకి ఇంకా రెస్టారెంట్ దగ్గర ఉంది. హెవీ ప్రైస్, దీనికి ర్యాంచ్ దగ్గర ఫుల్ డిమాండ్ అన్నది 2300. లాస్ట్ కమ్ ఇవ్వండి, నేను వదిలే రెస్టారెంట్కే వెళ్ళిపోదాం. జాత్ర నువ్వు పని చేసుకుంటుండు, నేను అమ్ముకొని వచ్చేస్తా. చూసారు కదా 5700, దానికి ఎంత మాత్రం మనీ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఒక 2 to 5000 మధ్య రావచ్చేమో. లేదులే ఇంకెక్కువ రావచ్చు. ఈ ల్యాండ్ కూడా బాగానే ఉంది, 23 కదా, చూద్దాం. కానీ మరీ అంత పెద్దది కాదుగా. పర్వాలేదు, అట్ ఎ టైం వర్క్ చేయొచ్చు. కానీ ఈ ల్యాండ్ ఉంది చూడండి, క్రేజీ. ఇదే 1.2 మిలియన్, అంటే మన వల్ల కాదు. నెక్స్ట్ ఎపిసోడ్లో కుదిరితే ఈ ల్యాండ్ కూడా కొనేద్దాం. ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 కూడా వస్తుంది గైస్ ఓకే. కానీ నాకు అర్థం కావట్లేదు, దీన్ని ఇప్పుడు నేను కంప్లీట్గా ఆపేసి దాన్ని తీసుకురావాలా, లేకపోతే దీన్ని కంటిన్యూ చేస్తూనే అది కూడా చేయాలా? చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో, దాన్ని బట్టి డిసైడ్ అవుతా నేను. అరే కరెక్ట్గా ఎంత వచ్చింది నాకు ఎలా తెలుస్తుంది? లాస్ట్లో వాళ్ళకి ఫిగర్ ఇస్తారులే మనకి. 10,000 పైన వచ్చేసింది రైట్, అది 15,900. అబ్బా సూపర్. అండ్ ఆల్సో ఇది మనకి హాఫే కెపాసిటీ, సో ఇంకా గ్రైండ్ మొదలు పెడతా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక 2 to 3 lakhs సంపాదించే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నేను. దీని డిమాండ్ మొత్తం పడగొడేస్తాను నేను. సరే ఇప్పటికే చాలా వర్క్ అయితే చేస్తాం. చెప్పండి నాకు ఓకే, ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 మొదలు పెడితే ఫార్మింగ్ సిమ్యులేటర్ 19 ఆపేలా వద్దని చెప్పేసి. కానీ రెండింటిని హ్యాండిల్ చేయడం కష్టం అప్పుడు, ఎందుకంటే దాంట్లోనే ఫార్మింగ్ ఉంటుంది, దీంట్లోనే ఫార్మింగ్ ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఏమైనా డిఫరెంట్గా ట్రై చేసేలా ఉంటే ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 తీసుకొస్తా, లేకపోతే ఇంకా అప్పుడు దాన్ని మొదలుపెట్టి దీన్ని ఆపేలే చూద్దాంని. మీరు మాత్రం ముందుగా లైక్స్ చేయండి ఓకే. లైక్స్ చేసి ఇలాంటి సిరీస్ని బతికిస్తే తీసుకొస్తా, ఏమైనా తీసుకొస్తా. సో ఇది గైస్ మొత్తానికి చెప్పి వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో దగ్గర తెలియ చేస్తున్నాను, ఎంత పక్కన లైక్ చేయడానికి మంచి చాలా కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.